శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు రాశిలో ఎటువంటి దోషము లేదు, అదేవిధంగా ధనస్థానంలో గురుడు ఉన్నాడు, తృతీయ స్థానంలో శని ఉన్నాడు, చతుర్థంలో రవి ఉన్నాడు కేంద్రంలోని. అదేవిధంగా మనం చూస్తే 6వ స్థానంలో కుజుడు, రాజ్యంలో చూస్తే రాహువు ఉన్నాడు. సో తులారాశి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాజమార్గం అలా ఓపెన్ చేసినట్టుగానే ఉంది వాళ్ళకి. ఈ 15 రోజులు తులారాశి వారు అనుకోకుండా ఏదో నిర్ణయం తీసుకుంటే దానికి ఒక ఫలితం వస్తున్నటువంటి దానికి 10 రకాల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదృష్టం అంతా తులారాశి వారికి ఈ 15 రోజులు బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతాను. తులారాశిలో విశాఖ నక్షత్రం తీసుకోండి, స్వాతి నక్షత్రం తీసుకోండి, అదేవిధంగా చిత్త 3-4 పాదాలు తీసుకోండి. ఏ నక్షత్రం వాళ్ళు అయినప్పటికీ కూడా అందరికీ కూడా ఈ 15 రోజులు సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఈ రాశి వారు కొత్త నిర్ణయాలు, కొత్త అగ్రిమెంట్స్, కొత్త సంతకాలు పెట్టడము, లాంగ్ టర్మ్ సోచ్ విచారం అంటే ఆలోచన విధానంలో చేసి కొత్త అగ్రిమెంట్స్ చేయడం, కొత్త కంపెనీస్ ఓపెన్ చేయడము, రిజిస్ట్రేషన్స్ చేయడము, ఇటువంటి పనులన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయగలిగితే అది లైఫ్ లాంగ్ ఉండే అవకాశం, ఈ 15 రోజులు చేసిన దాని ఫలితం అన్నది ఉండే అవకాశం చెప్పగలుగుతామండి. అయితే తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడై ఉన్నాడు కాబట్టి కొంచెం వివాహ సంబంధమైన విషయాలు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు పెండింగ్లో ఉన్నది, ఫలానా వ్యక్తి మనం చేసుకుంటాడో చేసుకోవడానికి పెండింగ్లో ఉంది కూడా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ తీసుకొచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. కుటుంబ స్థానంలో గురుడు నడగాడు, శుభకార్యాన్ని ఖచ్చితంగా చేయిస్తాడు. ఈ 15 రోజులు దానికి సంబంధించిన మాటలు మాట్లాడడం చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి రియల్ ఎస్టేటు, అదేవిధంగా స్క్రాపు, ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్, ఆయిల్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా 100కి 100 రూపాయలు లాభదాయకంగానే తులారాశిలో ఈ 15 రోజులు బాగా కనిపిస్తుంది. కొత్త వెంచర్లకు కావాల్సిన సంతకాలు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఇది కాకుండా వీళ్ళు కొంత ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి చేసుకోవాల్సిన మార్గంలో ఒక భాగంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటే కొంత సంకట విమోచన అయ్యే అవకాశం ఉంది. చతుర్థంలో ఉన్న కేంద్రంలో ఉన్న రవి ప్రభావం వీళ్ళ మీద పడకుండా కొంతవరకు కేంద్రం యొక్క దోషం అనేది లేకుండా ఉంటుంది కాబట్టి తులారాశి వారు ఆ విధంగా ప్రయత్నం చేయండి. చక్కటి మార్గంలో రాజయోగం పొందే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.